హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ కి వాళ్ళ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది కదా, మరి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి, ఎవరు లీడింగ్ లో ఉన్నారు? యా, ముందుగా మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్ర క్లియర్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్న లెక్కల ప్రకారం 217 ఎన్డీఏ కూటమికి, 58 ఇండియా కూటమికి వచ్చాయి. ఇంకొక 13 ఇతరులు ఉన్నారు. సో క్లియర్గా ఆల్రెడీ అక్కడ 288కి మొత్తం జరిగింది. క్లియర్గా మెజారిటీ అంటే బ్రహ్మాండమైన ఆధిక్యతతోనే ఎన్డీఏ కూటమి అక్కడ అధికారాన్ని చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ, శివసేన, షిండే వర్గం, ఎన్సిపి, అజిత్ పవార్ వర్గం, ఈ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసాయి. శివసేన కూడా 56 వచ్చాయి, దీనికి 37 వరకు వచ్చాయి, తర్వాత ఎన్సిపికి 37 వచ్చాయి, దాని తర్వాత బీజేపీకి సొంతంగానే 122 వచ్చాయి అన్నమాట. అంటే క్లియర్గా అక్కడ మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ కూటమి చిత్తుగా ఓడిపోయే పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో మనం నిన్న కూడా చెప్పుకున్నాము, అక్కడ బీజేపీ ప్రధానంగా మాధవ్ అనే ఒక స్ట్రాటజీని తీసుకొచ్చింది. మాధవ్ అంటే మాలి, దంగల్, వంజారి అనే ఒక మూడు బీసీ కులాలని కలిపే, ఒక ఓబీసీ కులాలని కలిపే ఒక ఫార్ములా తీసుకురావడం, అట్లాగే అభివృద్ధికి సంబంధించి ఫోకస్ చేయడం, అట్లాగే మతాన్ని కూడా అక్కడ బలంగా తీసుకురావడం. మోడీ ప్రధానంగా అక్కడికి వెళ్ళి నేను ఓబీసీ అనేది ఆయన బలంగా అనేకసార్లు చెప్పడం, దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూటమి అక్కడ డిఎంకే అనే ఒక ఫార్ములాని తీసుకొచ్చింది. డిఎంకే అంటే దళిత్, ముస్లిం, కుర్మి అనే ఫార్ములాని, అది ఫెయిల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను ముస్లింలకి, మరాఠవాడకి, మరాఠులకి రిజర్వేషన్ ఇస్తాననేది కాంగ్రెస్ ప్రధానమైన స్లోగన్, అక్కడ ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. సో ఇటు విదర్భ ఏరియాలో కావచ్చు, అటు మరాఠా ఏరియాలో కూడా క్లియర్గా బీజేపీకి బలం పెరిగినట్టుగా మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ఇండియా కూటమిలో అనైక్యత కావచ్చు, రాహుల్ గాంధీ నాయకత్వం ఇంకా కూడా మెచ్యూరిటీ రాహుల్ గాంధీలో రాలేదు అన్న విమర్శలు కావచ్చు, అట్లాగే సోషల్ ఇంజనీరింగ్లో కూడా బీజేపీ చాలా పకడ్బందీగా ఉంది. అంటే రెండు ఆయుధాలను బీజేపీ ప్రధానంగా అన్ని చోట్ల ఉపయోగిస్తుంది, అదేంటంటే మండల్, కమండల్. సో మతం పనికొస్తుంది అనుకున్న చోట హిందూ ముస్లిం లేదా హిందూ వెర్సెస్ మైనారిటీస్, ముస్లిం అండ్ క్రిస్టియన్స్, ఈ యాంగిల్ తీసుకొస్తుంది. కుదరని చోట మండల్ యాంగిల్ అంటే సోషల్ ఇంజనీరింగ్, ముఖ్యంగా ఓబీసీల్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఓబీసీలను ఎలా కలపాలి, ఈ యాంగిల్లో బీజేపీ బలంగా వెళ్తుంది. సో అందువల్ల ఇప్పుడు అందరూ కూడా దేశం అంతా కూడా షాక్ అవుతున్నారు, ఎలా బీజేపీ అప్రత్యాహతంగా మళ్ళీ మళ్ళీ అంటే యాంటీ ఇన్కంబెన్సీని కూడా దాటుకొని అధికారంలో ఉండి మళ్ళీ కూడా అదే అధికారంలోకి ఎలా రాగలుగుతుంది అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అయితే క్లియర్గా బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ క్లియర్గానే ఇక్కడ సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు మహారాష్ట్ర విషయంలో. సో ఓవరాల్గా మహారాష్ట్ర మళ్ళీ ఎన్డీఏ కూటమి ఇదైంది. ఎందుకంటే మొన్ననే 2024లో జరిగిన 48 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి 30 స్థానాలను సాధించింది, ఇటు ఎన్డీఏ కూటమి ఓన్లీ 17కి పరిమితం అయింది. అయినా కూడా మళ్ళీ జరిగిన పెద్ద తేడా లేదు కదా, 1 ఇయర్ కూడా లేదు. సో 5 నెలలు అయింది, 5-6 నెలలకి మళ్ళీ స్థానిక అంశాలు కూడా ప్రభావితం చూపించుండొచ్చు. అప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకి, ఇండియాకు 1% కూడా తేడా లేదు ఓట్ల షేర్లో. సీట్లలో గ్యాప్ బాగా వచ్చింది కానీ ఓట్ల షేర్లో 0.6 సంథింగ్ మాత్రమే ఉంది. అందువల్ల క్లియర్గా బీజేపీ నాయకత్వంలోని కూటమి అక్కడ క్యాప్చర్ చేయగలిగింది. అట్లాగే వాళ్ళకి మీడియా కూడా బీజేపీకి స్ట్రాంగ్గా ఉంది. సుప్రియా సాలేని ఎన్నికల ముందు చాలా పెద్ద ఎత్తున బదనాం చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో మొత్తం 81, అక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 48 ఇండియా కూటమికి ఇప్పటివరకు మనకున్నది, ఎన్డీఏకేమో 31కి పరిమితమైంది. అక్కడ
క్లియర్గా మెజార్టీ మార్క్ను ఇండియా కూటమి దాటేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే 41 అక్కడ కావాల్సింది. సో జార్ఖండ్లో మాత్రం జేఎంఎం ఆయన హేమంత్ సొరేన్ని, చీఫ్ మినిస్టర్ హేమంత్ సొరేన్ అరెస్ట్ చేయడం, ఆ సింపతి అక్కడ వర్కౌట్ అయినట్టుగా మనకి కనబడుతుంది. సో ఇది ఇంకా ఏమన్నా మారుతుంది? ఇది ఎందుకంటే నువ్వా నేనా అనే ట్రెండ్ అయితే ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది జార్ఖండ్లో. ఇదేమన్నా చేంజ్ వస్తుందా అనేది చూడాలి. ఇప్పటికైతే మనకి జార్ఖండ్లో అట్ ప్రజెంట్ ఉన్న ఇది మాత్రం ఇండియా కూటమికి 48, ఎన్డీఏకి 31, అదర్స్ 2, ఇది ఇప్పుడు చూపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ సంతాల్ ట్రైబ్ ఎక్కువ ఉంటుంది. సంతాల్ ట్రైబులో ప్రధానంగా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకి బలం బలంగా ఉంది. అక్కడ రెండవ అతిపెద్ద ట్రైబు ముండా ట్రైబు. సో ఇవి కాకుండా ఇంకా వేరే ట్రైబ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా జార్ఖండ్లో 27% ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. అది కాకుండా కుర్మీస్ కూడా అక్కడ బలంగా ఉంటారు, ఓబీసీస్. సో కుర్మీస్లో జనరల్గా ట్రెడిషనల్గా బీజేపీకి పట్టుంది, బట్ ఇప్పుడు అది మారుతున్నట్టుగా తెలిసింది. అదేంటంటే ఒక నువ్వానేనాని మార్నింగ్ నుంచి అది ఉంది, అది ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే ప్రతిఫలించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇండియా కూటమి, కొన్నేమో ఎన్డీఏ కూటమి వస్తాయని, హంగు కూడా రావచ్చు జార్ఖండ్లో అనేది చెప్పారు. కానీ ఆ జార్ఖండ్లో ఆయన హేమంత్ సొరేన్ అరెస్ట్ చేయడం, దానివల్ల ముఖ్యంగా మహిళల్లో సింపతి ఓటు బలంగా పడిందని చెప్తున్నారు. ఏదేమైనా క్లియర్గా మహారాష్ట్ర ఇంపార్టెంట్, ఎందుకంటే అతిపెద్ద రాష్ట్రాల్లో అదొకటి. మహారాష్ట్ర మళ్ళీ బీజేపీ కైవసం చేసుకోగలిగింది. ఇక్కడ జార్ఖండ్లో మాత్రం మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అదేదో అంటారు కదా కన్నులు లొట్టబోయినట్టుగా, అంటే కనీసం జార్ఖండ్ని నిలుపుకోగలిగారు ఇండియా కూటమి చేజారిపోకుండా. మహారాష్ట్ర ఆల్రెడీ బీజేపీ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళు నిలుపుకోగలిగారు. అంటే రెండు రాష్ట్రాలు కూడా ఎవరిది వాళ్ళు నిలుపుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే బై ఎలక్షన్లు 48 అసెంబ్లీ స్థానాలకి జరిగాయి. అందులో కూడా ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి 18 బీజేపీకి, 6 తృణమూల్ కాంగ్రెస్కి, అంటే వెస్ట్ బెంగాల్ 6 తృణమూల్ కాంగ్రెస్ డామినేషన్లో ఉంది. ఓవరాల్గా అక్కడ కూడా బీజేపీ హవానే కనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా బీజేపీ ట్రెండ్ అనేది వివిధ రాష్ట్రాల్లో మనకు కనబడుతుంది. ఇండియా కూటమి గట్టి పోటీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడైతే కనబడలేదు. ఈ ఊపులో ఇప్పుడు జమిలీ ఎన్నికల బిల్లుని బీజేపీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంకొక 9 రోజుల్లో జరగబోతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అది ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నాన్ బీజేపీ పార్టీలు, నాన్ ఎన్డీఏ పార్టీలైన వైసీపీ లాంటివి, బీఆర్ఎస్ లాంటివి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్గా అది జమిలీ ఎన్నికలు అయితే వచ్చేవి ఇదైతే కనిపిస్తుంది. 2026 కానీ 27 కానీ ఎన్నికలు వస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు కానీ జగన్ కానీ చెప్తూనే ఉన్నారు జమిలీ ఎన్నికలకి రెడీ గండి మనం వస్తున్నాయని. సో ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఈ అజేయమైన గెలుపు అనేది ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద ఊపు అని చెప్పాలి. ముఖ్యంగా నిన్నంతా కూడా ఈ అదానీ స్టోరీ నడుస్తున్న దీంట్లో వీళ్ళకి బీజేపీకి ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే అదానీది దేశమంతా కూడా అదానీ అవినీతి చేశాడు, అక్రమ మార్గాల్లోనే ఈ కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు, జగన్కి 1750 కోట్లు ఇచ్చాడు, మిగతా తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో కూడా అవినీతి చేసే అదానీ వచ్చాడు, అదానీని మోడీ